గతంలో కూడా విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడానికి ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ దేశంలోని యువతలో పట దేశభక్తి కలిగించడం, ఈ దేశాన్ని కాపాడేటువంటి సందర్భంలో ఏదో ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని యువకుల లోపల విద్యార్థుల లోపల ఒక చైతన్యం నింపాలని చెప్పి ఒక ఆలోచనతోని స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహిస్తా ఉన్నది. మనందరూ తెలుసు స్వామి వివేకానంద వారి యొక్క చరిత్ర. కేవలం కొన్ని విషయాలను మాత్రమే గతం నుంచి కూడా ప్రచారంలో తీసుకొస్తున్నాం, కానీ నిజమైన స్వామి వివేకానంద వారి యొక్క చరిత్రను ఈ సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది. ఇలా అమెరికా ఆ దేశం అయిపోయింది. అమెరికాను కనుగొన్నది కొలంబస్ అయితే అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పాను. సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఇలా ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని హేళన చేస్తున్న సందర్భంలో, పిచ్చోళ్ళని చెప్పి తెలివి తక్కువ వాళ్ళని చెప్పి హేళనగా చూస్తున్న సందర్భంలో, భారతదేశం యొక్క కీర్తి ప్రఖ్యాతిని పెంపొంచే విధంగా వారి యొక్క పర్యటన గాని వారు చేసిన ఉపన్యాసం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి వారు ఇచ్చిన నినాదం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతదేశంలో సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉన్న విషయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతా గుర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి మహనీయుని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఇలా ప్రభుత్వాలు ముందుకొస్తున్న విషయం తెలుసు. భారతదేశం యొక్క ఒకసారి గతంలో ఉన్నటువంటి భారతదేశ పరిస్థితి, నేటి పరిస్థితి మనం ఒక్కసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది, దేశం శక్తివంతమైనటువంటి భారతదేశంగా నిర్మాణం అవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గతంలో భారతదేశం యొక్క ఆర్థిక ప్రతిరోజు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగంలో ఇలా 10వ స్థానంలోనే భారతదేశం ఇలా 5వ స్థానానికి వచ్చిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. 2047 నాటికి ఇలా మొదటి స్థానం ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఖేలో ఇండియా, జీతో ఇండియా పేరుతోని క్రీడా స్ఫూర్తి నింపడం, స్టార్టప్ ఇండియా పేరుతోని నేటి యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి యువత ఉద్యోగాల కోసం కాదు యువతని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా కొన్ని పార్టీలు, కొంతమంది పాలకులు యువతల పట తప్పుడు ఆలోచన రేకెదించి యువతను ఆర్థిక పరంగా ముందు తీసుకోవాలని ఆలోచన పక్కబెట్టి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పొందాలని చెప్పి ఆలోచనతో మద్యానికి యువతను బానిసలు చేయడం, డ్రగ్స్కు యువతను బానిసలు చేయడం, ఇలా ప్రభుత్వాలకు మద్యం ద్వారా 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇలా యువతను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తారో ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా యువతను ఏ విధంగా తప్పుదారి పట్టిస్తూ ప్రయత్నం చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాం టీవీలలో ఇంజనీరింగ్ కాలేజీల ముందు, ప్రధాన పాఠశాలల ముందు పాంటేలను అడ్డాలుగా వేసుకొని, కొన్ని అడ్డాలుగా మార్చుకొని అభం శుభం తెలియని యొక్క విద్యార్థులను గంజాయికి చాక్లెట్ల పేరుతో బానిసలు చేయడం, పాంటేలను అడ్డాగా చేసుకుని ఇలా డ్రగ్స్ ను సరఫరా చేయడం, ఇది ఒక ఫ్యాషన్ గా మారుతున్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచి కూడా
విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులకు దేశభక్తి ధర్మ చింతన కల్పించాలనే ఉద్దేశంతో, ఒక ధార్మిక చింతన కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో యువత జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కానీ భారత జాతిని జాగృతం చేయడానికి స్వామి వివేకానంద చేసినటువంటి కృషిని మనం గుర్తించి వారి ఆశయ సాధన కోసం విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులు కాని, పార్టీలు కాని, యువత కాని కలిసికట్టుగా ఈ సమాజాన్ని జాగృతం చేసి ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణాన్ని, తద్వారా శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినప్పుడే దీన్ని మనం ముందుకు పోయినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు స్వామి వివేకానంద 200 సంవత్సరాల క్రితమే వారు అనేక విషయాలు స్పష్టం చేసేది కదా, ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద నా తల్లి భారతమాత ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూసిన అని చెప్పి 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నేటి యువత, నేటి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు కలగనటువంటి ఆ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించే సందర్భంలో వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞా పూడాల మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువత అందరికీ, భారతీయ సమాజానికి, భారత జాతికి అందరు కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై.